పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా సరే భూమిలో పండించేవి నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా లేదా మట్టి ద్వారా కొంత బ్యాక్టీరియా పండ్లు కూరగాయలు ఆకుకూరల మీద చేరుతుంది. ఈ హానికరమైన బ్యాక్టీరియాను నివారించటానికి వాటిని ఉపయోగించే ముందు శుభ్రంగా కడిగి తర్వాత వినియోగించుకోవాలి. అలా నీటి ద్వారా లేదా ఎరువు ద్వారా వ్యాపించిన బ్యాక్టీరియాను శుభ్రంగా తొలగించడానికి వినియోగించినట్లయితే అది ఫుడ్ పాయిజన్కు దారితీస్తుంది మరియు ఇతర ఆహారాల మీద కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ నుండి తెచ్చినవి ఏవైనా సరే శుభ్రంగా కడిగి తర్వాత వండుకోవాలని తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయం. హానికర బ్యాక్టీరియాను తొలగించడానికి ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ను శుభ్రపరచడానికి కొన్ని సులభ చిట్కాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. పండ్లు మరియు కూరగాయల మీద చేరిన క్రిములను మరియు బ్యాక్టీరియాను నాశనం చేసే వాటిలో వెనిగర్ ఒకటి. ఒక బకెట్లో కొద్దిగా వాటర్ నింపి అందులో వైట్ వెనిగర్ ఒక కప్పు వేసుకోవాలి. ఆ నీటిలో 5 నిమిషాలు ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ వేయడం వల్ల బ్యాక్టీరియా మరియు క్రిములు నాశనం అవుతాయి. ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ మీద చేరిన పెస్టిసైడ్స్ను చాలా ఎఫెక్టివ్గా తగ్గించడంలో బేకింగ్ సోడా గ్రేట్ సహాయపడుతుంది. ఒక బకెట్లో వాటర్ నింపి అందులో 1-4 చెంచాల బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి. ఈ నీటిలో వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ వేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసి తిరిగి మంచి నీటితో కడిగి ఉపయోగించుకోవాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడవాలి. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది కూరలు పండ్లలోని క్రిములను చాలా ఎఫెక్టివ్గా నాశనం చేస్తుంది. పంటలను పండించే వ్యవసాయదారులు క్రిమిసంహారక మందులను ఉపయోగించడం వల్ల ఆ క్రిమిసంహారక మందులు పండ్లు కూరగాయల మీద అలాగే ఉండిపోతాయి. కాబట్టి వీటికి శుభ్రంగా కడిగి ఉపయోగించుకోవడం మంచిది. రాళ్ళ ఉప్పును లేదా సాల్ట్ నీటిలో వేసి అందులో ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ వేసి 10 నిమిషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ను తిరిగి మంచినీటితో శుభ్రం చేయడం వల్ల క్రిమిసంహారక మందులు క్రిములు నాశనం అవుతాయి. వండేటప్పుడు లేదా తినేటప్పుడు తొక్కను తొలగించడం మంచిది. ఇంట్లోనే పండ్లు మరియు కూరలు నేచురల్గా క్లీన్ చేయడానికి పెస్టిసైడల్ రిమూవల్ చిట్కాలు గ్రేట్గా సహాయపడతాయి. అయితే అందుకు ఎప్పుడూ వెజిటేబుల్స్ కానీ పండ్ల మీద కానీ ఉండే స్కిన్ తొలగించి వినియోగించుకోవటం వల్ల మరింత ఎక్కువ ఆరోగ్యకరం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.